క్షణార్థులలో అందరు తయారుగా ఉన్నారు. అగో నువ్వేంది గీడి ఉన్నావు, మీరేంది ఇక్కడ ఉన్నారు? మాది నా జబర్దస్త్ ప్రోగ్రామ్ కదా. అవును, ఇప్పుడు ట్రెండ్ మొత్తం సోషల్ మీడియాలో ఏ యాంకర్స్ కదా, మేము కదా. అరే మన తెలంగాణ పబ్లిక్ కి నా న్యూస్ అర్థం కావాలంటే తెలంగాణ యాసలని చెప్పాలి. లేదు, ఇప్పుడు ట్రెండ్ మేము కదా. అరే ఉండు, నేను వార్త చదువుతా, ఆ తర్వాత నువ్వు చెప్తా. చూస్తూ చూస్తూ టైం దగ్గర పడుతూనే ఉన్నది. ఎంపీ ఓట్లకు ముహూర్తం ఎప్పుడో ఎలక్షన్ల ఆఫీసర్లు ఇక రేపో మాపో ఎత్తారు. అందుకే పార్టీలన్నీ రువ్వడి పెంచుతున్నాయి. ఎవరికి దోచినట్లు వాళ్ళు ఎత్తులు వేస్తురు, జిత్తులు వేస్తురు. అందరికంటే ఎక్కువ తెలంగాణల చెయ్యి పాటోళ్ళు రువ్వడి మీద పబ్లిక్ లో తిరుగుతురు. అసెంబ్లీ ఎలక్షన్లు గెలిచిండ్రు కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్లో కూడా బలం చూపియాలన్నట్టే జోరు మీద తిరుగుతురు. అందుకనే సెంటిమెంట్ జాగుపోయి జంప్ సైరన్ ఊదిండు సీఎం రేవంత్ రెడ్డి సార్. ఇక నువ్వు చెప్పు చూద్దాం. పార్లమెంట్ ఎన్నికలు దగ్గరకు వచ్చాయి, త్వరలో ఎలక్షన్ డేట్లు కూడా చెప్పేస్తారు. ఇప్పటికే పార్టీలన్నీ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. అందరికంటే ఎక్కువగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ జోరుగా ప్రచారంలో మునిగింది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన నేపథ్యంలో మరింత జోరుగా ముందుకు వెళ్తుంది కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో తమ సెంటిమెంట్ స్థలంలో జంక్ సైరన్ మోగించి సీఎం రేవంత్ రెడ్డి ప్రచారంలో ముందుకెళ్లాడు. పోరాటాల పులిటిగడ్డ ఇంద్రవెల్లిలో మీటింగ్ పెట్టి ఎలక్షన్లకు జంగు సైలెన్ ఊదిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. అన్నింటికంటే ముందుగాల నాగోపదేవత దర్శనానికి పోయి బట్టి సార్తోని కలిసి పూజలు చేసిండు. అటంక గుడిని అంతా ఎలుగులు చేసేటందుకు కోట్ల రూపాయలతోని పనులు శురువు చేసిండు. సీఎం సారు, డిప్యూటీ సీఎం బట్టి సారు ఇద్దరు గిరిజనుల తీరుగానే నెత్తికి చెల్లబడ్డ కట్టుకొని వాళ్ళతోని కలిసి ముచ్చట్లు పెట్టారు. అలా మంచి చెడ్డలన్నీ అరుసుకున్నారు. దేవుని దీవెనార్థులు తీసుకున్నాక ఇక ఆడికేంచి ఇంద్రవెల్లి మీటింగుకు పోయిళ్ళు అందరికి అందరు. ముందుగాల అమరవీరులకు సలాం చేసినాక మైకుల ముంగడికి వచ్చిన సీఎం సారు ఎగస్ పార్టీ వాళ్ళ మీదకి ఎత్తెత్తి పోసిండు. మాటల బాణాలు గట్టిగానే ఈడిచిండు. అన్నీ ఒకని సర్కారును కూలుస్తారు, 3 నెలలు 6 నెలలు అంటున్నారట కొంతమంది. ఇక 500 సిలిండరు, పేదోళ్ల ఇండ్లకు ఫ్రీగా కరెంటు హామీల మీద కూడా గట్టిగానే మాట్లాడుకొచ్చిండు. గిట్లా ఇచ్చేయన్నీ ఇస్తాం, చేసేటి అన్ని చేస్తాం, ఎంపీ ఎలక్షన్లో కూడా చెయ్యి పార్టీలనే గెలిపియాలి అన్నట్టే ముచ్చట్లు చెప్పిండు రేవంత్ రెడ్డి సారు. ఆఖరికి గంట కొట్టి ఎలక్షన్లకు రంగం సిద్ధం చేసిండు. మీరందరు రంగానికి సిద్ధం కావాలన్నట్టే పిలుపునిచ్చిండు రేవంత్ రెడ్డి సారు. ఇక ఇదిట్టుంటే ఇంకో దిక్కు సర్కారు వాళ్ళ మీద కారు పార్టీ వాళ్ళు కూడా గట్టిగానే ఆడిపోసుకుంటున్నారు అట. చెప్పేయన్నీ చేస్తాం, మీరేం ఫికర్ కావద్దని సర్కారు వాళ్ళు అంటుంటే టైం అయిపోయింది ఇయ్యిలి ఇయ్యిలి అన్నట్టే కారు పార్టీ వాళ్ళు ఇగింత ఎక్కువ రూబడి పెంచుతున్నారు వాళ్ళ మీద మాటల యుద్ధానికి. అంతా చూస్తుంటే పోత పోత మీటింగులలో లీడర్ల ముచ్చట్లు ఇగింత జోరుగానే నడిచేటట్టున్నాయి కదా. ఇక మస్తు ఎదురవు కానీ నేను చెప్తా వార్త ఈనిగ. ఎండాకాలం దగ్గర పడుతుంది. ఇక రోడ్ల మీద జ్యూస్ బండ్లకు, దుకాణాలలో కూల్ డ్రింక్ అమ్ముకునేటోళ్లకు గిరాకీ గిరాకీ. ఎండ వేడికి తట్టుకోలేక పానం అటిట్ అయినప్పుడల్లా ఇంత కూల్ డ్రింక్ తాగి పానం నిమ్మలం చేసుకుంటారు చాలా మంది. అందులో ఇక థమ్స్అప్కు ఉన్నంత గిరాకీ దేనికి ఉండదు. అగో థమ్స్అప్ అంటే యాదకొచ్చింది. ఇగో ఈ ముచ్చట చూడుర్రి. అయిపోయిందా? ఇప్పుడు నేను చదువుతా చూడు. వేసవికాలం దగ్గర పడుతున్న నేపథ్యంలో రోడ్డు మీద పళ్ళరసాలు అమ్ముకునే వ్యాపారస్తులకు ఇప్పటికే బోణి మొదలైంది. మండే ఎండల్లో కొంచెం జ్యూస్ తాగి అలసట బారి నుంచి తప్పించుకోవచ్చు. మరీ ముఖ్యంగా వేసవిలో థమ్స్అప్ కి ఉండే డిమాండ్ అంతా ఇంత కాదు. జనంతా పానం అలసిపోయినా ఎండల ఎక్కువ సేపు తిరిగినా ఒళ్ళు చల్లబడాలంటే చక్కగా దుకుణం కడిగి పోయి కూల్ డ్రింక్ కొనుక్కొని తాగుతుంటాం. అన్నీ ఏమో కానీ అన్నింటికంటే ఎక్కువ థమ్స్అప్ మీదనే పాయటం చూపిస్తారు ఎక్కువ మంది. దానక అట్ట ఎండకేంచి చల్లబడడానికి పానం నిమ్మలం కాదానికి ఒళ్ళు పెయ్యంత చల్లబడేటందుకు థమ్స్అప్ ఎక్కువగానే తాగుతుంటారు. అగో అయితేనే ఒళ్ళు చల్లబరుచుకునేటందుకు పోయిండో, లేకుంటే మరి థమ్స్అప్ తాగబుద్ధి అయిపోయిండో ఏమో తెలియదు. కానీ ఈ కాక థమ్స్అప్ తాగేటందుకు పోతే థమ్స్అప్ సీసాలో ఏమో కనపడదాట. ఏం కనపడదో కాకే చెప్తుండు ఏనూరి. ఒక పాలు అండ్లు ఏమి ఉండదో కండు తెలిసి చూడుది మీరే. పేరు కుస్తారండి. బీచ్పల్లి దగ్గర ఒక కిరాణా స్టోర్లో థమ్స్అప్ తీసుకున్నాను తాగదామని. ఈరోజు వస్తే దీంట్లో పేపరు ఏమో ఉంది, ఇదిగో కనపడుతుందే, చాలా పెద్దది ఉంది. దీన్ని తాగితే ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తే ఎవరు రెస్పాన్స్ దీనికి? గతంలో ఇటువంటి కూడా చాలా వచ్చినాయి, చెప్పినాము అయిపోయింది కూడా. ఇంకా కూడా కంపెనీ వాళ్ళు ఇంకా రెస్పాండ్ కాకపోతే ఎట్లా, ఎందుకు తయారు చేస్తున్నారు ఇటువంటివి? ప్రజలు ఏమైనా సంపనగా చేస్తున్నారా, లేకపోతే ఏదైనా చేస్తున్నారా? ఇటువంటి చేయలేదు కదా, దీని మీద ఎట్లా చర్య తీసుకోవాలి, ఎవరు చర్య తీసుకోవాలి? అది ఇన్నరా సుశీలా, బీచ్ పల్లిలో ఒక ఆయన కూల్ డ్రింక్ తాగేటందుకు పోయి థమ్స్అప్ సీసీ ఏమన్నాడట. మూత తీయక ముంగట్నే మరి బాగానే చూసిండు, ఎట్ట చూసిండో ఏమో కానీ సీసా లోపల ఒక కవర్ ఉన్నది చూసిండట. ఇంకా కవర్ చూసినా కాక తెల్ల ముఖం వేసిండు. సీల్ వేసిన సీసాల కవర్ ఎట్టొచ్చిందా అని వీడియో తీసుకుంటా ఇగో ఈ ముచ్చట్లు చెప్పుకొచ్చిండు కాక.
ఏదన్నా కానీ ఏది కానీ కాక చెప్పింది కూడా వాజీబే కదా. కవరేందో చూడకుండా అట్టినే థమ్స్అప్ తాగితే కడుపులో పోయిన కవరు పేగులు ఎండిపోయేదా అనుకుంటున్నాటకి ముచ్చటైనా పబ్లిక్. ఇగో పబ్లిక్ చూసినాక ఉండబట్టలేక చెప్తున్నా, ఏం కొన్నా ఏం తిన్నా జాగ్రత్తగా చూసుకొని తినురి, జాగ్రత్తగా కొనుక్కొని తాగురి. అసలే వచ్చేది ఎండాకాలం, ఎండాకాలం గోలిక థమ్స్అప్ సీసాలు ఇగింత ఎక్కువనే తాగుతుంటారు పబ్లిక్. జనంతా పైలంగా ఉండురి, ఏం చెప్తున్నా. చూసినావా ఇట్లా చదవాలే వార్తలు అంటే తెలంగాణ పబ్లిక్ అర్థం కావాలంటే ఇట్లా అవుతానే అర్థమవుతుంది. నీ అసలు నువ్వు చదువు, నా అసలు నేను చదువుతా, ఎవరికి అర్థమైంది వాళ్ళకి అర్థమవుతుంది. ఎప్పటికి ఉండేదే గానీ మళ్ళా రేపు మస్తు మస్తు జబర్దస్త్ వార్తలు పట్టుకొని వస్తా ఇగుంటా.